అసలు అచ్చెంనాయుడు అన్నగానే ఒక విషయం గుర్తొచ్చింది. ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక పెద్ద జోక్ వేశాడు అచ్చెంనాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ 160 సీట్లు సాధిస్తుంది అని అచ్చెంనాయుడు గారు చెప్పారు. ఇదే అచ్చెంనాయుడు తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఈ ఎలక్షన్స్ అవగానే తెలుగుదేశం పార్టీ లేదు తొక్క లేదు గట్టి చట్నీ వేయరా అని టిఫిన్ తింటున్నాడు. అయ్యా అచ్చెంనాయుడు గారు నువ్వు గట్టి చట్నీ గట్టిగా తింటే 160 కిలోలు పెరుగుతావేమో కానీ నీ చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కానీ తలకిందులు తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా, ఇప్పుడున్న 23 సీట్లు రావటం కూడా కష్టమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నీకు మరీ అంత సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి నువ్వు ఎన్నికలకి రా. మహిళని బూటు కాలితో తన్నిన నీకు ప్రతి పోలింగ్ బూత్ లో మహిళలు తమ సత్తా ఏంటో చూపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవడు పడితే వాడొచ్చి ఓడిస్తాను ఓడిస్తాను అంటే ఊరుకోవడానికి ఇది మీ అడ్డ కాదు బిడ్డ, ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ, ఇది జగనన్న అడ్డ. చూశారుగా మొన్ననే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమి జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఏ విధంగా ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు అంటే అర్థం ఏంటి? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న అన్న విషయం తెలుసుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నాను. ఏదో మీడియాను మేనేజ్ చేసేశాం, తోక పార్టీల్ని కలిపేసుకున్నాం. సో 5 ఏళ్ళు మనం చేసిన పాపాలని ప్రజలు మర్చిపోయారనుకొని గెలిచిపోదామని గుంపులు గుంపులుగా గుంట నక్కలు గుండెలు తీసిన బంటలు ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ గుంట నక్కలు గుండెలు తీసిన బంటలు ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చినా జగనన్న సింహం లాగా సింగిల్ గా వచ్చి సింగిల్ హ్యాండ్ తో వారందరినీ మట్టి కరిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగనన్న ఒక వ్యక్తి కాదు, ఆయన వెనుక 5 కోట్ల మంది ప్రజల శక్తి ఉంది, ముఖ్యంగా 2.5 కోట్ల మహిళా శక్తి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మహిళల ఆశీర్వాదాలు జగనన్నకు ఉన్నంత వరకు ఏ పార్టీ కూడా జగనన్న కాలి చిటికిన వేల మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడా, జగనన్న ఎక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. మహిళల జీవితాల్ని నాశనం చేసిన కాలకేయుడు చంద్రబాబు నాయుడు, మహిళల జీవితాల్లో వెలుగు నింపిన కారణ జన్మడు మన జగనన్న. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న విషయం తెలుసుకోండి. చంద్రబాబు చీటర్, జగనన్న లీడర్. చంద్రబాబు మోసగాడు, జగనన్న మొనగాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. మేనిఫెస్టో అని టీడీపీ వెబ్సైట్ లో ఇంటర్నెట్ లో లేకుండా తీసేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడా? తను ఇచ్చిన మేనిఫెస్టోని భగవద్గీత లాగా బైబిల్ లాగా ఖురాన్ లాగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా గౌరవించి దాన్ని ఆచరించాలని చెబుతూ తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచే చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు మహిళలకి 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదు, కానీ జగనన్న 32 లక్షల మంది మహిళలకి ఇంటి పట్టాలు ఇచ్చారు, ఇళ్ళు కట్టుకోమని ఒక అన్నగా ఆస్తిని క్రియేట్ చేశారు. అలాగే 14,200 కోట్ల డ్వాక్రా రుణమాఫీని అధికారంలోకి వస్తే మీకు మాఫీ చేస్తానని చెప్పి 2014లో గెలిచిన తర్వాత మనకి
పంగనామాలు బట్టి అప్పుల్లోకి తోసేసిన గనుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ? అది వడ్డీతో సహా 25,000 కోట్ల రూపాయలు అయితే తాను అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం నుంచి 4 ఏళ్లలో 4 విడతలుగా మాఫీ చేస్తానని ఇప్పటికే 2 విడతలు మాఫీ చేసిన జగనన్న ఎక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. ఆడబిడ్డల ఫీజ్ రీయింబర్స్మెంట్ లో కూడా కోతలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆడపిల్లలకి మొత్తం ఫీజుని విద్యా దీవెన పథకం కింద ఇచ్చి ఆడబిడ్డ కూడా మగబిడ్డకి ఈక్వల్ గా ఏం చదువుకోవాలన్నా చదువుకునే దానికి అవకాశం కల్పించారు మన జగనన్న. అసెంబ్లీ నుంచి రూల్స్ కి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు పార్టీలో వాళ్ళు చేసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ తప్పులు ఎత్తి చూపించినందుకు కక్ష కట్టి 1 ఇయర్ నన్ను సస్పెండ్ చేశారు. కానీ జగనన్న మహిళలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలి, మహిళలకి అండగా నిలబడాలని 50% పైగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు అన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆడబిడ్డపై అఘాయిత్యాలు చేస్తే పిలిచి సెటిల్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆడబిడ్డల రక్షణ కోసం దిశ చట్టాన్ని, దిశ యాప్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తన పార్టీ నేతలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ ను నడిపించిన చంద్రబాబు నాయుడు ఎక్కడ? మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చిన జగనన్న ఎక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. చంద్రబాబు నాయుడికి జగనన్నకి తేడా చెప్పాలి అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న విషయాన్ని కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 సంవత్సరాల్లో మీరందరూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆక్రందనలు సోషల్ మీడియా ద్వారా మీరు బయట పెడితే మీ మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో, ఎవరైతే ఈ ముఖ్యమంత్రికి విమర్శిస్తున్నారో, వారందరి మీద అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలపైన అనరానేటువంటి మాటలు అన్నాడు. అయ్యా, నేను ఒకటే కోరుతున్నాను, మీ ఇంటిలో ఆడవాళ్ళు లేరా? మీకు తల్లులు చెల్లెళ్ళు లేరా? ఆ మాట మేమంటే మీరు ఎంత బాధపడతారు? మీకు ధైర్యం ఉంటే, మీకు సత్తా ఉంటే, మీరు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు చేశామంటే అభివృద్ధి గురించి చెప్పండి. మహిళలకు మేము ఇది చేశామని చెప్పి మెప్పు పొందండి. కానీ మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరక్క, మేము చేసినటువంటి విమర్శలకి సమాధానాలు దొరక్క వ్యక్తిగత విమర్శలను చేస్తుంటే బాధ, ఆవేదన కలుగుతుంది. ఎవరైతే ఆ రకంగా విమర్శిస్తున్నారో ఆడవాళ్ళకి, ఆ ఇంటిలో ఉన్నటువంటి మహిళలైనా సరే వారి నోటిలో గడ్డి పెట్టకపోతే సమాజం మనకి క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. ధైర్యం ఉంటే మాట్లాడండి, విమర్శించండి, మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆడవాళ్ల మీద ఎన్ని పోస్టులు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే ఒక్క పోలీసోడు కూడా కేసు కట్టలేదు, ఒక్క ఎస్పీ కూడా దాని మీద స్పందించలేదు. కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి కార్యకర్త ఒక వైసీపీ నాయకుడి మీద ఒక పోస్టు పెడితే నిన్నటి నుంచి కాశీబొగ్గ డిఎస్పీ, టెక్కల ఎస్ఐ, పోలీసులందరూ అరెస్ట్ చేస్తే చిన్న పిల్లల పాపం బాధ, ఆవేదన కలిగింది. పోలీసుల హెరాస్మెంట్ కి ఆ కార్యకర్త భార్య ఈరోజు ఎన్ని బాధలు పడుతుందంటే ఆయన ఈ హెరాస్మెంట్ చూసి రాత్రే మందు తాగి చనిపోయాడు. చిన్నపిల్లల అమాయకులు, అటువంటి దారుణాలు ఈ ప్రభుత్వం కలిగించిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు ఒక శపథం పోలండి, మన ధ్యేయం 2024 గాని, రేపు గాని, ఎల్లుండి గాని, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మన సంఖ్య ఎంతో తెలుసా? 160 స్థానాలు. ఈవేళ ఒక మహిళామని మాట్లాడుతుంది అచ్చెన్నాయుడు, 160 స్థానాలు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు తలకందకు పెట్టినా ఓట్లు వస్తాయా, గీట్లు వస్తాయని మాట్లాడుతున్నావు. నీకు ఒకవేళ అంత ధైర్యం ఉంటే అమ్మా, నువ్వు ముందు రాజీనామా చేయి,
నీ కాన్స్టెన్సీలోనే పోటీ పెడదాం, తెలుగుదేశం గెలకపోతే రేపు ఎన్నికల్లో మేము పోటీ చేయడమే మానేస్తాం. అంత ధైర్యం మాకుంది. మాటలందరూ మారేదొచ్చు కానీ చేతలు చేయడం చాలా కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ